అగ్రహారం దొంగతనం చేసిందన్న నెపంతో దళిత మహిళ సునీతపై షాద్ నగర్ రామరెడ్డి మరియు నలుగురు పోలీసులు రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ కు పిలిపించి థర్డ్ డిగ్రీ ఉపయోగించి నానా రకాల చిత్రహింసలకు గురి చేసిన పోలీసులను తక్షణమే డిస్మిస్ చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని న్యూ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమల మాణిక్ మాట్లాడుతూ ప్రజాపాలన అంటే దళిత మహిళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేనా అని ప్రశ్నించారు. వెంటనే దళిత మహిళ సునీతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి మరియు నలుగురు కానిస్టేబుల్లను తక్షణమే డిస్మిస్ చేయాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత దళిత మహిళకు కార్పొరేట్ వైద్యం అందించి ఆమె ప్రాణాలను కాపాడాలని, ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పి అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి దాసు, జిల్లా కమిటీ సభ్యులు దత్తు, చంద్రశేఖర్, నితిన్ నాయకులు, శ్రీనివాస్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మహిళని చూడకుండా తండ్రిని ప్రయోగించి విపరీతంగా కొట్టడమే కాదు, మహిళని చూడకుండా కూడా కొట్టినటువంటి పద్ధతిలో కొట్టినటువంటి పరిస్థితి ఉంది. మహిళ దుర్వర్తకి పడిపోతే అకస్తుగా జన్ను బొమ్మ రాయించేటటువంటి కార్యక్రమం చేయడం ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తూనే ఇవాళ రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వము ఇవాళ దళితుల పట్ల అనుసరించేటటువంటి పద్ధతి చాలా దుర్మార్గంగా ఉంది. వ్యతిరేక పోరాట సంఘం చేయించిన తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి అక్కడ శాసనగర్ సిఐ డిటెక్టివ్ సిఐ రామరెడ్డిని, అక్కడ ఇతర పోలీసుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. అక్కడ వాళ్ళని పూర్తిగా రిమూవ్ చేసి రిస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటాం. ఎస్సీ ఎస్టీ అడ్వాసిటీ కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి వాళ్ళు ఏం పాపం చేశారు, పంట ఇంట్లో ఎవరో దొంగతనం చేసి బంగారం పోయిందని చెప్పేసి కేసు పెడితే అనుమానం పేరుతోని వాళ్ళని తీసుకెళ్ళి పరింటికి ప్రయోగించమనేటటువంటి మార్గమైనటువంటిది రైతులు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవస్థ ఈ రకమైనటువంటి దాడులు జరుపుకునేటువంటి పరిస్థితి ఉంది. రోజొచ్చి కోల్పోతే కనీసం నీళ్ళం అంటే నీళ్ళం పోయినటువంటి పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి కేవీ చేసి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ ప్రభుత్వం ఇవాళ దళితుల పక్షాన ఉంటే తప్పకుండా ఇప్పటికే ఒక దళితుడు సిఐ నాగరాజుని పెద్దదారులైనటువంటి అధికారులు అట్లా కింద ఉన్నటువంటి పోలీసులు వేధింపుల వల్ల నాగరాజు సిఐ చనిపోయినటువంటి ఘటన మరొక ముందే ఈరోజు షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళ పట్ల తండ్రికి పరిస్థితి ఉంది. అందుకనే ఈ షాద్ నగర్ ఘటన మీద ఈరోజు సిట్టింగ్ జడ్జితోని న్యాయ విచారణ జరుపుకోవాలి. ఈరోజు అంటేనే సిఐ రామరెడ్డిని వెంటనే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి కేసు డిమాండ్ చేస్తుంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని చెప్పేసి ఏ పక్షంలో ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అధికారులకు డిస్మిస్ చేయాలి. దళిత మహిళపై జిందాబాద్ 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 జిందాబాద్
జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్